నమస్తే రైతు సోదరులారా, నేను మీ చక్రవర్తి. ఈరోజు పప్పాయ తోట సాగు గురించి వివరాలు చెప్పాలని నేను పప్పాయ తోటకి అయితే వచ్చున్నాను. ఈ పప్పాయ తోట వచ్చి మన పొలం పక్కనే ఉంది. ఈ పప్పాయ తోట అయితే ఎండింగ్ స్టేజ్లో ఉంది. 2018లో అయితే ఈ తోట వేశారు. తోట వేసిన 6 నెలల తర్వాత అది ఇందులో అరటి చెట్లు పూడ్చారు. సో ఈ పప్పాయ తోట అయితే ఎండింగ్ స్టేజ్ వచ్చింది. కాపంతా అయిపోయింది. రైతు మంచి లాభమే పొందారు. ఈ సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయి. మన ఏరియాలో అయితే కిలోకి 35 రూపాయల నుండి 28 రూపాయల వరకు రైతులకి అయితే వేశారు. నాకు తెలిసిన దాన్ని బట్టి హైదరాబాదు, బెంగళూరులో మాత్రం కిలోకి 100 రూపాయల లెక్కన తీసుకున్నారని చెప్పి నాకు ఓ టాక్ అయితే తెలిసింది. ఇప్పుడు పప్పాయ ప్లాంట్ వచ్చి ప్రతి ప్లాంట్ వచ్చి మనకు 10 రూపాయలు పడుతుంది. మా ఏరియాలో పప్పాయ ప్లాంటు మనం పప్పాయ సాగు చేయాలనుకుంటే, సాగు ఎప్పుడు చేయాలంటే అక్టోబర్ నెల నుండి జనవరి ఎండింగ్ వరకు మనం మొలకలు అయితే నాటుకోవచ్చు. పొలంలో మొలకలు నాటుకునేటప్పుడు ప్రతి మొక్కకి 4.5 మూర లేదా 5 మూరల దూరం పెట్టుకుని చెట్టు అనేది మనం నాటుకోవాల్సి వస్తుంది. అలా నాటుకునేదానికి గుంతలు కొట్టినప్పుడు అందులో ఎనుముల పేడ లేదా కోడి పెంట లేదా యూరియా లేదా వేపాకు పిండి ఉంటుంది కదా, వేప పిండి, ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకొని వేప పిండి మాత్రం కన్ఫర్మ్ వేసుకోవాలి. లేదంటే మొక్కని ఏదన్నా కుట్టేసే పురుగులు లేదన్నా మొక్క కొరకు పురుగులు ఉంటాయి, తినేస్తాయి. మ్యాక్సిమం వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం పప్పాయ చెట్లు నాటుకోవద్దు. అలా నాటుకున్నారంటే ఆ చెట్టు అనేది కుళ్ళిపోతుంది. ఒకవేళ మీరు పప్పాయ పంట నాటుకుని ఉంటే వర్షాలు వచ్చే టైంలో బ్లిటిక్స్ కానీ రెడ్ లైన్ అనే పౌడర్స్ రెండు ఉన్నాయి మార్కెట్లో, అవి తెచ్చుకొని చల్లుకున్నారంటే పప్పాయ మొక్క చిన్న పిల్లల స్టేజ్లో ఉన్నప్పుడు ఒక నెల వయసు ఉన్న సమయంలో వర్షాలు పట్టుకుని నీళ్ళు అనేవి పొలంలో నిలబడుతుంటే ఈ రెండు మందులు వేశారంటే బ్రిటిక్స్ కానీ రెడ్ లైన్ అనే మందులు కానీ వేసుకున్నారంటే పప్పాయ పుళ్ళు అనేది కొంతవరకు మీరు నియంత్రించుకోవచ్చు. సో పప్పాయలు అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది. పప్పాయ వచ్చి మనకు పాలు కూడా తీస్తారు. పప్పాయకి ఈ తోట ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పాలు తీసింది చూపిస్తాను నేను మీకు. ఇలా చూస్తున్నారు కదా, ఈ పప్పాయకి గీతలు అనేవి పెట్టారు. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల కాయ నుండి వచ్చే పాలుని కలెక్ట్ చేసుకుని కింద చెట్టు మొదల దగ్గర ట్రే అనేది పెట్టి ఈ పప్పాయ నుండి వచ్చే పాలన్నింటిని కలెక్ట్ చేసి వాళ్ళకి 1 కిలో వచ్చి 450 రూపాయలు పడుతుంది. మన ఏరియాలో రైతుకి 5,000 6,000 ఇచ్చేది వైపిన తోటల్లో ఈ పాలని కలెక్ట్ చేసుకుని వాళ్ళు అమ్ముకుంటారు. మరి వాళ్ళకైతే 1 కిలో 1,000 రూపాయలు పడుతుందని చెప్పి నాకు తెలిసింది. అది ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తెలిసింది నాకు, బయర్స్ ఉన్నారు జార్ఖండ్ నుండి. సో పప్పాయ కల్టివేషన్ చేసే వాళ్ళ కోసం నేను ఇంకా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మన పొలం దగ్గర వేరే రైతు పప్పాయ పొలం అయితే వేయాలని చూస్తున్నారు. ఇన్ని రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి మన ఆంధ్ర మొత్తము, అందరికీ తెలిసిందే. సో ఆయన ఈ మంత్ ఎండ్లో లేదా ఇంకో 10 రోజుల్లో పప్పాయ తోట అనేది నాటబోతున్నారు. ఆయనకి ప్రతి మొలక వచ్చి 10 రూపాయలు పడింది ట్రాన్స్పోర్ట్తో సహా కలిపి. సో పప్పాయ అయితే మొత్తం 6 నెలలకి మనకు నాటుకున్న 6 నెలలకి పప్పాయ కాయలు అయితే కటింగ్కి వస్తాయి. మొక్క నాటుకున్న 3 నెలలకి పప్పాయలో పూత అనేది రావడం మొదలు పెడుతుంది. పూత వచ్చిన తర్వాత కాయ ఈ 10-15 రోజుల్లో కాయ అనేది నిలబడుతుంది. అలా నిలబడిన తర్వాత కరెక్ట్గా 3 నెలలకి పప్పాయ కాయ అనేది మనకు కటింగ్కి అయితే రెడీ అయిపోతుంది. సో 3 నెలల తర్వాత కాయ అనేది కటింగ్ చేయొచ్చు. 1 ఎకరాకి మంచి పోషకాలు ఎరువులు టయానికి అందించుకుంటూ మంచి నీరు పెట్టుకుంటూ ఉంటే మాత్రం 1 ఎకరాకి 35 టన్నులు మ్యాక్సిమంగా వస్తాయి. 35 టన్నులు దిగుబడి అనేది ఖచ్చితంగా 1 ఎకరాకి అయితే మీకు వస్తుంది దిగుబడి. సో రైతులారా, పప్పాయ సాగు గురించి నాకు తెలిసిన విషయాలు మీకు తెలపాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి రైతులారా, మరికొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్స్లో నాకు మీరు మీ సందేహాన్ని తెలియపరచగలుగుతారని కోరుకుంటున్నాను. పప్పాయ అయితే నేను ఇంకో 10 డేస్ అలా మీకు నేను పప్పాయ ఎలా నాటుకోవాలి అని చెప్పి వీడియో అయితే నేను చేయబోతున్నాను. ప్రజెంట్ ఈ పప్పాయ తోట అయితే అయిపోయింది. 2018 నుండి
ఇన్ 2019 ఆగస్ట్ వరకు ఈ పప్పాయలు అయితే కటింగ్ అయితే జరిగింది. 18లో నాటారు అక్టోబర్లో, 19 ఆగస్ట్ వరకు కాయ అనేది కట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నేను చెప్పిన సమాచారం మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ ద్వారా నాకు మీ సందేహాలు తెలియజేయగలుగుతారని కోరుకుంటున్నాను. దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని మంచి వీడియోస్ నేను రైతుల కోసం పోస్ట్ చేయాలంటే నాకు మీ తోడు ఉండాలి, మీ అండ కావాలి. సో ఫ్రెండ్స్, దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.